हाई फ्रेंड्स वेलकम टू सिंपल मिराकल्स बाय राधा इवांटे मन वीडियो तोटकूर पप्पु मनम तोटकूर कंदिपप्पु वेसी उड़कपेट्टेटप्पुडु मन की अंदर एंतो कोंत पोषकालु पोतायंडि एंदुकंटे तोटकूर एक्कुवगा उड़कडं वल्ल कंदिपप्पुतो पाटुगा అయితే ఇవాళ రెసిపీలో మనం తోటకూరని చాలా లైట్గా మగ్గ పెట్టుకుంటాము అంతే దానివల్ల మనకు అందులో పోషకాలు ఎక్కువగా పోవు తోటకూరని కడిగి ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కుక్కర్లో నేను ముందుగానే కందిపప్పును ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి అయితే నేను ఆ కందిపప్పులో ఒక కప్పు కందిపప్పు ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమాటా ముక్కలు కొంచెం చింతపండు పసుపు కారం ఇంతవరకు వేసి కుక్కర్ హై ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ రానిచ్చాను 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి బాగా మెరుపుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి దీన్ని రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ సాయి మినప్పప్పు 3 ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గినంత వరకు వేపుకుందాము ఆనియన్స్ అన్నీ కొంచెం వేడెక్కి మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు ఒక 1/2 స్పూన్ ఉప్పు ఆకుకూరలోకి సరిపడంత మాత్రమే వేసుకుంటున్నామండి ఎందుకంటే మనం ఆల్రెడీ కందిపప్పులో సాల్ట్ పసుపు కారం వేసుకున్నాము 1/2 స్పూన్ కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకుందాము తోటకూరని కూడా 1 మినిట్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్స్ ఈ ఉప్పు పసుపు కారం అంతా పట్టేలాగా మనం ఈ తాలింపులో ఈ వెల్లుల్లిపాయ తినేవాళ్ళు వెల్లుల్లిపాయ కూడా దంచుకొని వేసుకోవచ్చండి నేను ఆనియన్స్ 2 వేసుకున్నాను కానీ వెల్లుల్లిపాయలు వేయలేదు ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచుకుందామండి 2 మినిట్స్ తర్వాత తోటకూర అంతా కొంచెం దగ్గరగా అయిపోయింది కానీ ఇంకా మనకి ఆకు ఆకుగానే కనిపిస్తుంది ఈ టైంలో ఇందాక మెతిపి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఈ కందిపప్పు ఈ ఆకుకూర బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము అలాగే మనము సాల్ట్ 2 సార్లు విడివిడిగా వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి 1 మినిట్ ఇది బాగా ఉడికిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని డిష్లోకి సర్వ్ చేసుకుందాము ఇలా మనం వేరే ఏ ఆకుకూరతోనే ఇలానే చేసుకోవచ్చండి పాలకూర బచ్చల కూర మెంతు కూర ఇలాగా ఏ ఆకుకూర కాంబినేషన్తో చేసుకున్నా మన పప్పు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది కొంచెమే మగ్గడం వల్ల పచ్చి పచ్చిగా ఉంటుందేమో అని అనుకోకండి అసలు మీకు అలాంటి డిఫరెన్స్లు ఏమీ తెలీదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్